దేశంలో సంఘటన పర్వ 2019 జూలై 6 తేదీ నుండి ఆగస్టు 11వ తారీఖు వరకు కూడా అది ప్రారంభమై చాలా చురుగ్గా జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి గుంటూరు రూరల్ మండలం అయినటువంటి పత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెంలో 6వ తారీఖు దళితవాడలో ప్రారంభం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా చురుకుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా కాకుండా భారతీయ జనతా పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో 2019 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం అన్ని పార్టీల నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి, తెలుగుదేశం నుండి, జనసేన నుండి, వైఎస్ఆర్సిపి నుండి కూడా అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువ మంది పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు ఎన్నుకబడిన తరగతులకు చెందినటువంటి వారు, దళితుల నుండి ఎక్కువ మంది పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది వీకర్ సెక్షన్స్ భారతీయ జనతా పార్టీలో క్షేత్రస్థాయిలో జాయిన్ అయ్యేటువంటి శుభపరిణామం. ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి జాయినింగ్స్, ఏదో ఒకరోజు ఉన్నాయి, ఒకరోజు లేదు, ఒక స్థాయి అనేది లేకుండా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు కూడా ప్రతిరోజు భారతీయ జనతా పార్టీలో జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఈసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఉంటుంది, మంచి సంఖ్యలోనే సభ్యులు చేరతారు ఈ రాష్ట్రంలో అనేటువంటిది, ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వం స్పీడ్ చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కేడరు, కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నేను కూడా అపీల్ చేస్తున్నాను అందరినీ, నరేంద్ర మోడీ గారు 2019 తర్వాత భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాలు ఇనుమడింపజేసినటువంటి పరిస్థితి, అవినీతి రహిత పరిపాలన, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మరి పరిపాలన చేస్తున్నారు, మరి అటువంటి నాయకత్వంలో పనిచేయటానికి, భారతదేశ అభివృద్ధికి, అభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలి, భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను.